నల్గొండ జిల్లాలోని 12 సీట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని భోనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. కుటుంబ పాలన పోయి ప్రజల పాలన రావాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ఈసారైన ప్రత్యేక తెలంగాణ కలను నెరవేర్చిన సోనియా గాంధీ రుణాన్ని తీర్చుకోవాల్సిన అవసరాన్ని ఎంపీ మరోసారి గుర్తు చేశారు. నాయకులంతా ఐక్యమై పనిచేస్తేనే సోనియా గాంధీ కలలు నెరవేరుతాయని అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ భోనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కుమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. భోనగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి విజయం కోసం పార్టీ కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని ఎంపీ కుమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా సూచించారు. భోనగిరి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి గారికి కాంగ్రెస్ ఐక్యమైన టికెట్ ఇవ్వడం జరిగింది. మీ అందరి తరఫున వారికి ముందుగానే అభినందనలు తెలియజేసుకుంటూ వచ్చిన నాయకులకు ఎంపీపీలకు జడ్పీటీసీసీ గారికి మా ముఖ్య నాయకులు అందరూ వచ్చిన భువనగిరికి వెళ్ళి మీ అందరికి ఒకటే చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు అనిల్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గెలిచేది మా సొంతం కోసం కాదు, 4 కోట్ల మంది ప్రజల కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిపించవలసిన అవసరం తెలంగాణ ప్రజలపై ఉన్నది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మొత్తం 12 స్థానాలు గెలవబోతున్నాం. అందులో 40 సంవత్సరాల తర్వాత ఇలా భువనగిరి ఖిల్లా మీద 3 రంగుల చేయి 3 గంటల జెండా ఎగిరేయాలని మీ అందరూ రేపు భువనగిరిలో ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు చెప్తా. మొదటిసారిగా వారి ఇంటికి వచ్చినాం కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తుంటూ ముఖ్య నాయకులు అందరూ వచ్చిన కాబట్టి రెండు మాటలు మాట్లాడతాను. రేపు భువనగిరిలో కూర్చొని మాట్లాడదాం. తర్వాత తప్పకుండా ప్రతిరోజు కూడా కొన్ని గ్రామాలు సందర్శించి ప్రచారం కూడా గత 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఎంపీగా నాకున్న అనుభవం తోడు ముఖ్యంగా మీ చేతుల్లోనే ఉన్నది మా భవిష్యత్తు. అనిల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అంటే మీరందరూ కూడా ఒక క్యాండిడేట్ లాగా భావించి పనిచేస్తే తప్పకుండా భువనగిరి సీటు గెలుస్తాం, 12 సీట్లు గెలుస్తున్నాం. రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ సునామీ లాగా ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అయ్యో పాపం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి 2 సంవత్సరాలు ఓడగొట్టాం, ఈసారి గెలిపించాలనే లక్ష్యంతో ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియా గాంధీ ఒక మాట చెప్పింది, నేను మంచి పదవి రాజీనామా చేసాను కావాలి అని పిలిపించింది. ఎందుకు చేసినావు అంటే మేడం నువ్వు ఇస్తామని తెలుసు అని పిల్లలు ఆత్మహత్యలు వెళ్ళిపోతున్నాయి. దానికంటే ముందు నాలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ కూడా కొట్లాడుతుందంటే ఆత్మహత్యలు ఆగుతాయి అని చెప్పి నేను చెప్పినప్పుడు ఆమె కూడా మెచ్చుకున్నది. తప్పకుండా తెలంగాణ ఇస్తున్నాను, కాంగ్రెస్ లో ఉన్నాను అది చెప్పిన మాట నిలబెట్టుకుంది. ఇస్తానని చెప్పిన తెలంగాణ ఇచ్చింది. కానీ ఈ కుటుంబ 14 మంది ఆమె కాళ్ళ మీద పడి ఆమె తెలంగాణ దేవత అని చెప్పి ఇవాళ కేసీఆర్ కొడుకు అల్లుడు ఆయన నోటికొచ్చినట్టు మానవత్వం మర్చిపోయి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇలా నానా మాటలు అంటున్నాం. ఒకడేమో కారు కావాలన్నా బేకారు కానీ కావాలన్నా అరే కేటీఆర్ ఎట్లొచ్చిందో నేను గౌరవం. నువ్వు మనిషి పుట్టుకో పెట్టినప్పుడు ఆ రోజు కాళ్ళు మొచ్చిన కాళ్ళు మొక్కింది మర్చిపోయినావా? 130 ఏళ్ళ పార్టీకి గ్యారంటీ లేదంటావు, ఒకసారి బేకారు కానీ పార్టీ అంటావు. ఇదే బేకారు కానీ పార్టీ కదా కానీ తెలంగాణ ఇస్తే నువ్వు పోయి కాళ్ళు మొక్కి ఇవ్వాలి, అలాగే 1 లక్ష కోట్లు సంపాదించింది అలా అనవచ్చు నీకు? నిజంగా కూడా ప్రజలు మీరు మీ రోజు తల్లి కొడుకు అల్లుడు మాటలు విని అసహించుకోవడమే కాదు, తెలంగాణ మీరు ఇచ్చింది మాకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పార్టీ అన్ని ఉన్నదని తెలిసి కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందంటే నిజమైన దేవత. 60 ఏళ్ళ కల నెరవేర్చిన దేవత ఆమె ముమ్మాటికి అని ప్రజలు అనుకుంటున్నాం. కానీ ఆమె ఒకటే బాధపడింది, మన చుట్టూ కూడా వచ్చినా కానీ మేము ఉన్నామన్నా ఢిల్లీలో రోజు కలిసినామని కలిసినప్పుడు ఒకటే అన్నది, మీరు నాయకులు ఐక్యంగా ఉండి కలిసి పనిచేయండి. మీరే ముఖ్యమంత్రుల్లో మంత్రుల్లో ఎమ్మెల్యేలో మీరైతే తప్ప మేము నాము. నేను ఇచ్చింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాదని తెలుసు నాకు. నేను ఇచ్చింది 4 కోట్ల మంది కోసం ఇచ్చిన ఈ నాయకులు పదవుల కోసం కొట్లాడుకోవద్దు, ఎమ్మెల్యే టికెట్ రాకున్నా వాళ్ళకి వేరే విధంగా న్యాయం చేస్తామని చెప్పి నచ్చజెప్పామని చెప్పి
మా ఐదారు నాయకులు కూర్చోబెట్టి ఆమె చెప్పినప్పుడు కండక్కి నీళ్ళు వచ్చింది. ఒకటే మాట అన్నదామ ఆ రాజకీయమో రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ఇయలే. భువనగిరి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోదరుడు